ఏ కుటుంబంలో అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ హెల్ప్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ లో కాదు ఎక్కడన్నా కూడా సక్సెస్ అవుతారు. రావణ అప్పుడు సీతను ఎత్తుకపోయినప్పుడు రాముడికి చాలా కోపం వచ్చిందన్నమాట. అందరూ యుద్ధం చేద్దామని చెప్పేసి అక్కడ చేరుకున్నారు. యుద్ధం స్టార్ట్ అయింది. వాళ్ళు వీళ్ళు వార్ ఫుల్ వార్ అక్కడ అక్కడ రామనాసుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఇమిడియట్ గా రాముడు ఏం చెప్పిండంటే లక్ష్మణ కమ్ హియర్. రామనాసుడు చాలా మేధావి, అతను చాలా నాలెడ్జబుల్ పర్సన్, చాలా ఇంటెలిజెంట్, అతను గొప్ప మేధావి. అతని దగ్గర జ్ఞానం తీసుకుంటే మనం కూడా లైఫ్లో ఎదుగుతాం. ఆయన లాస్ట్ లైన్ ఉన్నాడు, పోయి జ్ఞానం తీసుకోపో అని అన్నాడు. ఇమీడియట్గా లక్ష్మణ్ ఏమన్నాడు అంటే నేను ఎందుకు పోతా, దిస్ ఇస్ మై ఆర్డర్, యూ మస్ట్ గో. ఇక అన్న చెప్పింది కాబట్టి వినాల్సింది. పోయిన తర్వాత ఇప్పుడు ఆయన మొత్తం ఆడ పడిపోయి ఉన్నాడు అనమాట. ఆయన తల దగ్గరికి వెళ్ళి, రామనాసుడా నీకు నాలెడ్జ్ చాలా బాగుందంట కదా, కొంచెం నాకు నాలెడ్జ్ అనేది నేర్పించు, నేను కూడా లైక్ యుద్ధ నీతి ఇవన్నీ కూడా నాకు కావాలి, నేర్పించు. ఫస్ట్ గురువు దగ్గర ఎట్లా అడుగుతారు, పోయి నేర్చుకుని రమ్మ, రాముని దగ్గరికి వచ్చి చెప్పి. నీకు అందుకోసం చెప్పిన పోనని. ఆయన చూడాను ఎట్లా అంటున్నాడు ఆయన మాటలు, నేను అందుకోసం పోనాను నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పోయినప్పుడు ఎక్కడ నిచ్చును, నేను తల దగ్గర నిచ్చునా, కొంచెం యుద్ధ నీతి నేర్పిమని చెప్పిన. అది కాదు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అది కాదు ప్రొసీజరు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళ దగ్గర కూర్చోవాలి, ఓకేనా, మళ్ళీ పోయేసారి. ఓకే, మళ్ళీ ఈసారి పోయి ఒక రెండు మొఖాల పైన కూర్చొని ఆయన కాళ్ళకి దండం పెట్టి, రామన నన్ను క్షమించు, ఓకే, మీరు చాలా మేధావి, మీరు చాలా గొప్పవాళ్ళు, నాకు నాలెడ్జ్ దయచేసి కొంచెం ఇవ్వండి, నేను కూడా ఎదగాలనుకుంటున్నాను. అంటే ఇది ఫస్ట్ పాయింట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, గురువు దగ్గర ఎప్పుడైనా నాలెడ్జ్ నేర్చుకుంటప్పుడు తల దగ్గర కాదు కాళ్ళ దగ్గర కూర్చోవాలి, సరెండర్ అయిపోవాలి, అప్పుడే గురువు అనేది నీకు 100% ఇవ్వగలుగుతాడు. ఇది ఫస్ట్ పాయింట్ నువ్వు నేర్చుకో. సెకండ్ పాయింట్, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ పర్సన్ అండ్ స్పెషల్లీ శత్రువుని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకు. ఎందుకు, మీ అందరినీ అండర్ ఎస్టిమేట్ చేశా కాబట్టి ఈరోజు నన్ను చంపేసారు మీరు. ఏ ఇల్లేం చంపుతారు, నేను గొప్ప మేధావిని, గొప్ప తెలివినవంతుని, నేను చాలా ఈగోతో ఉండే మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసాను కాబట్టి మీరు నన్ను చంపేసారు. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీవెన్. థర్డ్, నెవర్ ఎవర్ షేర్ యువర్ సీక్రెట్స్ టు ఎనీవన్, స్పెషల్లీ క్లోజ్ పీపుల్. ఎందుకు, ఈరోజు నా సొంత తమ్ముడే నన్ను మోసం చేసేసి నన్ను నాభిలో కొడితే నేను చచ్చిపోతాను చెప్పాను. చూడు, సొంత తమ్ముడే నన్ను మోసం చేసింది. సో నెవర్ ఎవర్ షేర్ ఎనీ సీక్రెట్స్ టు ఎనీవన్. సో ఆల్వేస్ సీక్రెట్స్ లోపలనే పెట్టుకోండి. లాస్ట్ పాయింట్, ఈరోజు నేను ఇంత మేధావైనా, ఇంత డబ్బులున్నా, ఇంత పలుకుబడి ఉన్నా కూడా ఈరోజు ఇంత పెద్ద యుద్ధంలో నేను ఓడిపోయాను అండ్ మీరు గెలిచాను. దానికి చాలా పెద్ద పాయింట్ అది, అది జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఏంటి రామని చెప్పండి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు కావాల్సిన వాళ్ళు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అండ్ మీరు మీకు కావాల్సిన వాళ్ళు యుద్ధం లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి మీరు గెలిచారు. దానికి ఎగ్జాంపుల్ లక్ష్మణ నువ్వే. మీ అన్నతో పాటు ఉన్నావు కాబట్టి నువ్వు గెలిచావు, మా తమ్ముడు మోసం చేసింది కాబట్టి నేను పోయినా. సో ఏ కుటుంబంలో అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ హెల్ప్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్లో కాదు ఎక్కడన్నా కూడా సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ రిలేషన్షిప్ బాగా పెట్టుకోండి. మనం ఏ బిజినెస్ చేసినా కూడా రిలేషన్షిప్ బాగలేదనుకోండి, ప్రొఫెషనల్ లైఫ్ అనేది మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ 4 లెర్నింగ్ పాయింట్స్ మన జీవితాన్ని మార్చేస్తే, జీవితాంతం గుర్తుపెట్టుకోండి.